హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం బీజేపీ సరికొత్త ప్లాన్ను సిద్ధం చేసింది. దుబ్బాక బై ఎలక్షన్స్ లో అమలు చేసిన ప్లాన్నే హుజూరాబాద్ ఉప ఎన్నికలు అనుసరించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో గెలుపు కోసం బీజేపీ ఒక రకంగా సర్వశక్తుల్ని ఒడ్డుతోంది. ఈ స్థానంలో గెలుపొంది అధికార టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని కమలదళం భావిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ రాష్ట్ర కమిటీ అన్ని వ్యూహాలను అమలు చేయనుంది. బీజేపీ అగ్రనేతలు ప్రచారానికి వచ్చేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులు, అలాగే సామాజిక వర్గాల వారీగా సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించింది బీజేపీ నాయకత్వం. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలకు, మున్సిపాలిటీలు, మండలాలకు ఇన్ఛార్జ్ బాధ్యతలను కమలదళం అప్పగించింది. ఇక పోలింగ్ కేంద్రాల వారీగా కూడా బాధ్యతలను అప్పగించనున్నారు. బీజేపీ సీనియర్లు ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలకు బాధ్యతలను అప్పగించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న ఓటర్లను తమ వైపుకు ఎలా తిప్పుకోవాలన్న విషయమై బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అప్పగించారు. హుజూరాబాద్ టౌన్కు రఘునందన్ రావు, హుజూరాబాద్ రూరల్కు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట రూరల్కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జమ్మికుంట టౌన్కు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఎల్లంతకుంటకు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, కమలాపూర్కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వేణవంకకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలకు బీజేపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. కరోనా నేపథ్యంలో భారీ సభలు, రోడ్ షోలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా బీజేపీ నాయకత్వం ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. దసరా తర్వాత బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. వారం రోజుల క్రితమే ఆయన తొలి విడత పాదయాత్రను పూర్తి చేశారు. అలాగే కీలక నేతలు రంగంలోకి దిగనున్నారు.